వెల్కమ్ బ్యాక్ టు శాంతి స్వీట్ హోమ్. నేను చాలా చాలా బాగున్నానండి. నేను ఇప్పుడే వర్క్ నుంచి వచ్చాను, చాలా టయర్డ్గా ఉన్నాను. అసలు నాకైతే ఒక ఉమెన్ లైఫ్ అయితే కంపేర్ టు జెంట్స్ చాలా కష్టం అనిపిస్తుంది. మనం ఆఫీస్లో బ్యాలెన్స్ చేయాలి, అలా మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేసుకోవాలి, మళ్ళీ పొద్దున్నే పరిగెత్తాలి, రోజు ఇవాళ హాలిడే ఉంటే బాగుండు, ఇవాళ హాలిడే ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాను. ఎవరైనా అంతే అనుకుంటారనుకుంటా, నేనైతే మాత్రం. సో మీరు ఎలా ఫీల్ అవుతారు? డైలీ వర్కింగ్ ఉమెన్ కూడా ఉంటున్నారు నా సబ్స్క్రైబర్స్లో, మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోదు. అండ్ మీరు మీ వర్క్ లైఫ్ని అండ్ ఫ్యామిలీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ని చూసి నేను ఇంకా విషయాలు నేర్చుకుంటాను. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నేను ఒక ప్రోడక్ట్ రివ్యూ చేయబోతున్నానండి. నేను ముందే చెప్తున్నాను, ఇది ఒక ప్రోడక్ట్ రివ్యూ. మీకు ఒకవేళ కనుక స్కిప్ చేయాలి అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఫ్రెండ్స్. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి చాలా స్పెషల్ ప్రోడక్ట్ అండి. మీకు అందరికీ తెలుసు, నేను జనరల్గా ఫేస్ ప్యాక్స్ కానీ ఏదైనా హెయిర్ ప్యాక్స్ అయినా కూడాను నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అండ్ ఏది ఇప్పటిదాకా మీకు అవుట్సైడ్ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ నేను ఏవి చూపించలేదు. సో కాకపోతే నేను ఒక స్పెషల్ ప్రోడక్ట్ చూసానండి. ఇది నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను, బయట మీకు అవైలబుల్గా ఉందా లేదా అనేది నాకు తెలీదు. కాకపోతే ఆన్లైన్లో నేను చూసి పర్చేస్ చేశాను అండ్ వాడి చూసాను కూడా, చాలా మంచి రిజల్ట్ ఉంది. సో మీకు ఒక యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇది షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీతో. సో ఇది ఏంటి అంటే నేను యూజ్ చేసింది ఇది ఫేస్ ప్యాక్ అండి. ఫేస్ ప్యాక్ మీరు అన్ని రకరకాల ఫేస్ ప్యాక్స్ చూసుంటారు బయట, కానీ ఎప్పుడైనా ఆవు పేడతో ఫేస్ ప్యాక్ చూసారా? ఆవు పేడ నిజంగా చాలా మంచిదండి, మన హెల్త్కి పరంగా చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయి ఆవు పేడలో, రకరకాలుగా వాడేవాళ్ళు ఒకప్పుడు. కాకపోతే ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో ఆవు పేడని ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేయడం అనేది చూసాను అనమాట. అండ్ నేను ఇది దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ నేను మీకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా వాడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలండి. అందులో ఏమేమి కెమికల్స్ వాడారు, ఏమేమి ప్రోడక్ట్స్ వాడారు అనేది ఇంగ్రీడియంట్స్ అంటే మనకి వెనకాల డిస్ప్లే చేస్తారనమాట ప్రోడక్ట్ వెనకాల. సో అవన్నీ చూసి నేను స్టడీ చేసి నేను తీసుకుంటాను ఖచ్చితంగా. సో ఇందులో ఏంటంటే మనకి ఆవు పేడ ఇంకా ముల్తాని మిట్టి. ముల్తాని మిట్టి అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఫేస్ ప్యాక్ కదా, అందరూ రకరకాల ముల్తాని మిట్టి వాడడం స్టార్ట్ చేశారు. సో ముల్తాని మిట్టి చాలా మంచిదండి. కాకపోతే ఏంటంటే మంచి ముల్తాని మిట్టి సప్లై చేసే వాళ్ళు ఉండాలన్నమాట, మంచి బ్రాండ్ ముల్తాని మిట్టి అయితే కనుక మనకి బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో ఓన్లీ ముల్తాని మిట్టి తర్వాత ఆవు పేడతోనే మనకి తయారు చేశారనమాట. సో నేను మీకు ఈ ప్రోడక్ట్ చూపించబోతున్నాను ఇప్పుడు. ఈ ప్రోడక్ట్ అంటే ఇలా ఉంటుంది చూడడానికి. మీరు చూడండి ఇక్కడ ఆవు సింబల్ కూడా ఉంది. సో ఇదేంటి అంటే కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళే అప్రూవ్ చేసిన ప్రోడక్ట్ అన్నమాట. సో వీళ్ళు పెద్దగా కాస్ట్ కూడా లేదండి, రీజనబుల్ ప్రైజే నాకు తెలుసు మాత్రము. సో ఇదేంటి అంటే ఈ ప్రోడక్ట్ నేము సుకాంతి అన్నమాట, సుకాంతి ఫేస్ ప్యాక్. సో ఈ సుకాంతి ఫేస్ ప్యాక్ దీంట్లో మీరు ఇంగ్రీడియంట్స్ అంటే దీంట్లో వాడినవన్నీ కూడాను ఇక్కడ డిస్ప్లే అయి ఉంటాయి అన్నమాట. నేను మీకు మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను బ్యాక్ కెమెరాతో. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇక్కడ రాసింది వాళ్ళు ఓన్లీ మనకి ఆవు పేడ అంటే కౌడంగ్ వాడారు, దాని తర్వాత ముల్తాని మిట్టి వాడారు అన్నమాట. అది కాకుండా వాళ్ళు యూజ్ చేసింది ఏంటి అంటే కనుక రెడ్ సాయిల్, కొంచెం రెడ్ సాయిల్ యూజ్ చేశారు. రెడ్ సాయిల్ అంటే మట్టి యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చిందో వేరండి, దాన్ని ప్రాసెస్ చేసి ఇందులో వేస్తారనమాట. సో నేనైతే ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాక అరౌండ్ 4 times యూజ్ చేశానండి. నాకైతే చాలా మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నేను మీకు ఈ ప్రోడక్ట్ పోస్ట్ చేద్దామని అనుకున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ ప్రోడక్ట్ మీరు కొనుక్కోవడానికి డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నేను ఇది ఆన్లైన్లో బిగ్ బాస్కెట్లో పర్చేస్ చేశానండి, మీకు కూడా అవైలబుల్గా ఉంటుంది, చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్న ప్రోడక్టే, ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం అనేది రాదు. సో ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఈ ప్రోడక్ట్లో మనం ఏమేమి మిక్స్ చేసి మనం ఫేస్కి పెట్టాలి అనేది నేను మీకు ఇవాళ చూపించిపోతున్నాను. సో ఇది వాడాక రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఫేస్ ప్యాక్, ఇది సుకాంతి ఫేస్ ప్యాక్ అండి. సో ఇది మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు. ఇప్పుడు దీంట్లో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు అని చెప్పేసి నేను మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను జూమ్ చేసి. సో బ్యాక్ సైడ్ మీకు ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇందులో మీకు క్లియర్గా చూస్తే కనుక చూడండి దాంట్లో కౌడంగ్ వాడారు, తర్వాత మనకి ఫుల్లర్స్ ఎర్త్ ఫుల్లర్
ఫుల్లర్స్ ఎర్త్ అంటే మనకి ముల్తాని మిట్టి అన్నమాట. దాని తర్వాత రెడ్ సాయిల్ వాడారు దీంట్లో, అవి ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ కాస్ట్ చూస్తే మీకు జస్ట్ 80 రూపీస్ అన్నమాట. 80 రూపీస్కి మీకు ఈ డబ్బా మొత్తం వస్తుంది కంప్లీట్గా. సో ఈ 80 రూపీస్ మీకు ఏమీ అంత కాస్ట్లీ అయితే అనిపించలేదు నాకు, ఎందుకంటే మీరు జస్ట్ ఒక దీంట్లో 1.5 టీ స్పూన్ వాడితే సరిపోతుందండి. వన్ టైం ఒకసారికి మీకు 1.5 టీ స్పూన్ వాడితే సరిపోతుంది. సో ఇది ఎలా వాడాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట మీకు వెనకాల. సో ఇందులో ఏంటి అంటే మనం మిల్క్ కానీ లేదా రోజ్ వాటర్ కానీ లేదా నార్మల్ వాటర్ కానీ మిక్స్ చేసుకొని జస్ట్ మనం తగినంత వాటర్ మిక్స్ చేసుకొని దాని ఫేస్కి మనం అప్లై చేసుకోవడమే. సో ఇది ఓవరాల్గా మనకి వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ అండి, కంప్లీట్గా ప్యాక్ మొత్తం కూడాను. సో దీన్ని ఎలా మిక్స్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు దీంట్లో నేనైతే జనరల్గా రోజ్ వాటర్ యూస్ చేస్తానండి. రోజ్ వాటర్ యూస్ చేస్తే మనకి స్కిన్ వైట్నింగ్కి అండ్ స్కిన్ స్మూత్నింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది కదా. సో నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ప్యాకెట్ ఎలా ఉందనేది. యాక్చువల్గా ఇది నేను సీల్ తీసేసాను కదా, సో అందుకని కొంచెం బయటకు వచ్చేసింది అన్నమాట. సో నార్మల్గా ఇలా ఉంటుంది మనకి ప్యాక్ పౌడర్. జస్ట్ మనం ఈ పౌడర్ కొంచెం తీసుకొని మనం దాంట్లో రోజ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ లేదా పాలు ఉంటే మనం పాలు మిక్స్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అన్నమాట. చాలా ఫైన్గా ఉంటుందండి పౌడర్ మొత్తం కూడాను. సో నార్మల్ ఫేస్ ప్యాక్ పౌడర్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. చాలా స్మూత్ ఉంటుందండి ఫేస్ మాత్రము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను మీకు చూపిస్తున్న స్పూన్తో జస్ట్ ఒక 1.5 టీ స్పూన్ తీసుకున్నానండి. సో దాంట్లో నేను జస్ట్ రోజ్ వాటర్ మిక్స్ చేసుకున్నాను. అది ఎంత క్వాంటిటీ అనేది మనం కన్సిస్టెన్సీని బట్టి చూసుకోవడమే. సో ఇలా మనకి ఒక పేస్ట్ లాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం రోజ్ వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర రోజ్ వాటర్ ఒకవేళ అవైలబుల్గా లేకపోతే జస్ట్ మనం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పాలు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఫేస్ చాలా వైట్ అవుతుందన్నమాట స్కిన్ కూడాను. హలో ఫ్రెండ్స్ చూడండి, నా పేస్ట్ రెడీ అయిపోయింది ఇలాగా చూస్తున్నారు కదా. జస్ట్ మనం అంత కొంచెం పేస్ట్ తీసుకుంటే సరిపోతుందండి మన ఫేస్ మొత్తం అప్లై చేసుకోవడానికి. సో ఇప్పుడు నేను అలా పేస్ట్ తీసుకొని ఫేస్ మొత్తం కంప్లీట్గా నేను రబ్ చేస్తున్నాను అన్నమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడాను మనం ఈ పౌడర్ ఫేస్ ప్యాక్ అనేది చాలా లైట్ లేయర్ అంటే థిన్ లేయర్గా అప్లై చేయకూడదు, బాగా మందంగా అంటే థిక్గా అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడే మన ఫేస్కి లోపల ఉన్న పోర్స్కి బాగా ఇంకుతూ ఉంటుంది ఫేస్ ప్యాక్ మొత్తం కూడాను. సో ఇలా అప్లై చేసేస్తున్నాను నేను ఫేస్ మొత్తం. ఓన్లీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి ఏంటి అంటే ఐబ్రోస్కి మనం అప్లై చేయకూడదు, హెయిర్కి మనం అప్లై చేయకుండా మిగతా ఫేస్ పార్ట్ అంతా కూడాను అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇలా నేను మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేశాక నెక్స్ట్ దీన్ని వాష్ చేసుకున్నాక ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తానండి. హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసాను, నా ప్యాక్ మొత్తం అయిపోయింది. జస్ట్ నేను ఒక 30 మినిట్స్ అలా పెట్టుకున్నానండి అప్లై చేశాక. తర్వాత మీరే చూడొచ్చు డిఫరెన్స్ అనేది మొత్తం మనకి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ అట్లా ఏదన్నా ఉంటే కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. చాలా ఫ్రెష్ లుక్ వస్తుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడాలండి ఈ ఫేస్ ప్యాక్, నాకైతే బాగా నచ్చింది. ఇదేది కొలాబరేషన్ వీడియో కాదు అండ్ నేనేమీ మనీ తీసుకొని చెప్పట్లేదు, ఇది నా జెన్యూన్ రివ్యూ చేస్తున్నానండి.